హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలుపుతున్నా మీరు వింటే తప్పక ఆశ్చర్యపోతారు సిలిండర్తో పాటు డెలివరీ అయింది పాము ఆశ్చర్యంగా ఉంది కదా ఇక పూర్తి విషయాన్ని తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోండి మీ ఇంటికి కూడా సిలిండర్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరింట్లో జరిగేదే మరి ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వంట గ్యాస్ ఉపయోగించే కుటుంబం తెలుసుకోవాలి ఇప్పుడు ఉపయోగించే వస్తువులను సిలిండర్ ఒక ముఖ్య వస్తువుగా మారిపోయింది మరి వంట గ్యాస్ అయిపోగానే వెంటనే మనం ఎందుకు సిలిండర్ కోసం ఆర్డర్ చేస్తూ ఉంటాం సిలిండర్స్ని సాధారణంగా విశాల ప్రదేశంలో గాలికి ఉంచుతారు అయితే వర్షాకాల సమయం కావడం వలన విషజీవులు వచ్చే అవకాశం ఉంటుంది వెచ్చదనం కోసం ఈ ఘటన హర్యానాలో జరిగింది అక్కడ ప్రభాకర్ కళ్యాణ్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అయితే అతను ఇంటి గురించి వంట గ్యాస్ ఆర్డర్ చేశాడు సిలిండర్ వచ్చాక ఇంట్లో తెచ్చిపెడుతుండగా అతనికి పాముతో కనిపించింది ఏంటో అనే అనుమానంతో చూసి అది పాము అని తెలిసి వెంటనే సిలిండర్ని అక్కడే పడేసి ఇంట్లోకి పారిపోయాడు ఆపై అటవీ శాఖకు ఫోన్ చేసి విషయం తెలపడంతో మొత్తానికి పామును ఎలాగోలా పట్టుకున్నారు అడవిలో వదిలేరు అందుకే బయట నుంచి తెచ్చుకున్న ఏ వస్తువైనా ఒకసారి దాన్ని తప్పక చెక్ చేసుకోండి ముఖ్యంగా వంట గ్యాస్ తెచ్చుకునేటప్పుడు సిలిండర్ను ముందుగా చెక్ చేసుకోండి ఎందుకంటే విశాల ప్రదేశాల్లో ఉంచడం వల్ల వీటిపై ఏమైనా చేరడం సాధ్యమే చూసారుగా ఇతను ఎలాగోలా పాము నుంచి అయితే తప్పించుకోగలిగాడు మరి పరిస్థితి తీవ్రంగా మారి ఉండేది మరి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ ఘటనపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి